లో సిరల వాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిస్ హాస్పిటల్ మీరు నీతి నిజాయితీగా ఎమ్మెల్యేగా ఉన్నారు 5 సంవత్సరాలు 2004 నుంచి తర్వాత కేవలం జీతపత్యాలే జీతపత్యాలు కూడా మీరు బయటికి వెళ్తే మీ ఆయిల్ కొట్టించుకోవడానికి కార్యకర్తల జీతాలకు దానికి సరిపోతుంది ఎప్పటికీ అదే అంత ముందు చెట్టుకింద ప్లేయర్ మీరు రైట్ ఓకేనా ఓకే చెట్టుకింద ప్లేయర్ ఏ మాత్రం సంపాదించారు తెలుసు ఇలా ఏమీ సంపాదించకుండా మీ తల్లిదండ్రులు ఏమన్నా జమీందారులా మీరేమన్నా ఎమ్మెల్యేగా సంపాదించి వాళ్ళేమన్న జమీందారులా పోతు వాళ్ళు వెళ్తుంటే మీకేమైనా ఆశలు ఇచ్చిపోయారా ఏమీ ఆశలు లేనప్పుడు మీరు ఈ భూములన్నీ నీతి నిజాయితీగా ఎలా కొనుగోలు చేశారు ఇప్పుడు మీకు చెప్పాం పెద్దొత్తి ఆ రోజుల్లో ఎకరా 100 రూపాయలు మాక్సిమం 80,000 లక్ష నాకు ఆ రోజుకే 20 ఎకరాల భూమి ఏ రోజు ఆ రోజు 2004కు ముందు నేను చెప్పే పరిస్థితి నేను రాజకీయాలకు వచ్చే ముందు పరిస్థితి ఆ వేళ భూమి కొనాలంటే ఈ వేళ వైజాగ్లో మేము 10 ఎకరాలు 20 ఎకరాలు కొనుక్కోగల కెపాసిటీ ఉంది నాకు ఆ రోజు మీ ఆదాయం ఎంత ఆ రోజు మా ఆదాయం 20 ఎకరాలు 25 ఎకరాల్లో మేము బ్రతకడానికి సరిపోయే ఆదాయం వచ్చేది వ్యాపారం మీకు తెలుసు కదా రాన్ రాన్ వ్యాపారం అంటే ఏది మీ వ్యాపారం ఏది మీకు చెప్పాం చెరుకు తోలేవారం అని ఓకే వేరుశనగ వరి ఓకే ఈ మూడు కూడా మేజర్ పంటలు మాకు ఓకే సంవత్సరానికి ఒక 2-3 లక్షలు 4-5 లక్షలు దాని మీద వచ్చే ఆదాయం ఉండేది మాకు మా కుటుంబానికి నేను అనేది ఏంటంటే నేను రాజకీయాలకు వచ్చాక కొన్ని భూములు కొనుక్కున్నాను తక్కువగా మీరు చెప్పినట్టు అప్పుడు ఎకరా 80,000 70,000 ఇలా ఉంటే నేను ఒక 10 ఎకరాలు కొన్నదంతా కూడా మళ్ళీ ఇప్పుడు అన్నీ అమ్మేశా అన్నీ అమ్మేశా ఎందుకు 2014 పోటీ చేశా 2009 లో పోటీ చేశా ఇప్పుడు రాజకీయాలు నడుపుతున్నా పోటీ ఓకే డబ్బులు ఎందుకు మరి డబ్బులు మీకు తెలుసు కదా డబ్బులు ఎందుకు వాడతారు ఓకే మీకు తెలియదా డబ్బులు ఎందుకు ఐడియా లేదండి ఐడియా లేకపోతే మీకు నేను చెప్పాలండి కానీ అయితే డబ్బులు అక్కర్లేదు అలాగే రాజకీయం చేస్తాను ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారము ఏదో ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి ఏదో 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది నాకు అదే ఖర్చు అయింది అంతే ఖర్చు అయిందా అంతకే అమ్మారు భూములు అంటే కోట్లు విలువ చేసే భూములు లక్ష కోట్లు ఎలాగొస్తాయన్నా అప్పుడు ఎంత కొన్నాము ఆ సంవత్సరమో పక్క సంవత్సరమో 2 సంవత్సరం అమ్మేస్తే మళ్ళీ 10 రూపాయలు వస్తుంది కానీ లాభం ఇప్పుడు అమ్మితే కోట్లు వస్తాయి అదే భూమి 2004లో మళ్ళీ 2009లో అమ్మినప్పుడు ఎంత వచ్చింది అప్పుడు 1 లక్ష అమ్మింది 1-5 లక్షలు వచ్చింది అంతే అంతే ఇంకెలా వస్తాయి ఆ రకంగా ఉంటుంది మా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చెప్తాను నేను ఏమైనా భూములు తక్కువ ఉంటే ఇప్పుడు చూపించాను నాకు వంట 2014 ఎన్ని ఎకరాలు అమ్మినారు 10,000 గజాలు అమ్మానన్నా 10,000 గజాలు అంటే ఎన్ని గజాలు నాకు అర్థం కాదు కానీ మా సైడ్ గజాలు అన్నారు అంటే సిటీలో లెక్కేస్తే 10,000 గజాలు ఓకే మీ గ్రామీణ ప్రాంతంలో ఎకరాల్లో చెప్పండి 2.5 ఎకరాలు 2.5 ఎకరాలు అమ్మేశారు ఎన్ని కోట్లకు అమ్మారు 2 కోట్లు ఎంత వచ్చింది 2 కోట్లకు ఎన్ని ఎక్స్చేంజ్ చేశారు మీరు అంత చీప్గా ఏమన్నా మీరు 2004లో 10 లక్షలకే ఎమ్మెల్యేలు అయిపోయారు మీరు గమనించలేదేమో అదొక గాలి రాజశేఖర రెడ్డి ఒక గాలి అది అన్నా కాదు అప్పటి ప్రజలు కూడా అంతగా డబ్బు ఆశించలే నాయకుల దగ్గర నుంచి ప్రజలు ఆశించాలో చేసింది ఎవరు అది నాకు అనవసరం ఎవరు చేస్తే నాకు ఎందుకు ఇప్పుడు ఇది రాజశేఖర రెడ్డి చేశారో చంద్రబాబు చేశారో లేకపోతే జగన్ చేశాడు నాకెందుకు ఎలక్షన్ సిచ్యువేషన్స్ గురించి నేను చెప్పా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా 2004లో ఒక 10 లక్షలు 15 లక్షలు పెడితే ఎమ్మెల్యే అయినోడు 2009కి 7-8 కోట్లు 10 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది 2024కి ఎంత అవసరం అవుతుంది చెప్పలేం ఎంత కావచ్చు అందాజు చెప్పండి నాకు చెప్పలేను సార్ నేను ఇప్పుడు నాకు అంచనా ప్రకారంగా ఎంత అవుతుందో ఇప్పుడైతే చెప్పలేదు అంచనా చెప్పండి కోట్లు మాత్రం అవుతాయి ఒక అంచనా చెప్పారు 2004లో 10 లక్షలతో గెలిచిన వాడు 2009కి వచ్చేకి 7-8 కోట్లు అని ఒక అంచనాతో చెప్పారు ఈ అదే అంచనాతో 2024కి ఎన్ని కోట్లు అవసరం అవుతుంది చెప్పండి అవసరం ఉండొచ్చు 15 ఉండొచ్చు 20 ఉండొచ్చు 20 కోట్లు ఖర్చు పెట్టగల సామర్థ్యం గండి బాబుజీ గారికి ఉందా లేదు లేదు నేను ప్రజలకు దండం పెట్టుకుని వెళ్ళిపోతాను దండాలకే ఉంటేస్తారా అయ్యొచ్చు ఏచ్చు కదా చూద్దాం నేను మళ్ళీ రొటేషన్ దండం పెడతారా దండంతో అన్నా లైఫ్ ఎప్పుడు రొటేషన్ అవుతుంది అన్నా పాత కొత్త కొత్త పాత ఇట్లాగా సిచ్యువేషన్స్ కూడా కాలాలు కూడా మారినట్టు సిచువేషన్ మారచ్చు కదా ఇది రేపు పొద్దున్న 2009లో దండం పెట్టారు కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ తీసుకోండి మా ఎమ్మెల్సీ ఉన్నాడు ఈవేళ ఇక్కడ ఉత్తరాంధ్రలో పోటీ చేసిన ఎమ్మెల్సీ చిరంజీవిరావు అతను రూపాయి ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్సీ అయ్యాడు ఈ రోజుల్లో ఎవడైనా రూపాయి ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్సీ అవుతాడా చెప్పండి మీరు దానికి ఎగ్జాంపుల్ అంటే ఖర్చు పెట్టలేదు పాపం పాంప్లెట్స్ ఖర్చు పెట్టలే అన్నా అవన్నీ ఎలక్షన్ కమిషన్ ఏడు ఖర్చులు అన్నవి అవి ఖర్చు పెట్టకపోతే మరి ఇంకా ఇంకెవడు పనిచేయడు ఇక్కడ ఖర్చు లేదంటున్నారు అంటే రూపాయి ఖర్చు అంటే మీరు చెప్పిన పద్ధతిలో ఖర్చు ఓకే ఆ పద్ధతి వేరే ఉంటుందా మళ్ళా అంతే కదా ఓకే మరి మరి వైసీపీ వాళ్ళు ఆ పద్ధతి చేసినా కూడా కొనలేకపోయారు కదా ఓకే అంటే నేనేమంటున్నా అంటే ప్రజల్లో మార్పు అనేది వస్తుంది ఇప్పుడు డబ్బు ఒకటే శాశ్వతం కాదు క్యాండిడేట్ సర్వీసు క్యాండిడేట్ యొక్క గుణగణాలు ఇవన్నీ కూడా చూస్తారనేది నా నమ్మకం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ గుణగణాలు ఏంటివి
పనిచేస్తాడు గండి బాబ్జీ అనేవాడు ఫోన్ చేస్తే పలుకుతాడు అంతేనా అంతే మరి 2009 లో దండం పెట్టినా వాళ్ళేమో దండంతో కొట్టారు 2014 లో దండం పెట్టినా వాళ్ళేమో మళ్ళా దండంతో కొట్టారు అదే ఒక్కసారి అక్క చెప్పాలి కదా 2009 లో జరిగిన పొరపాటు ఏంటంటే జనరల్ గా మన ప్రాంతాల్లో కులాల పట్టులు ఉన్నాయి అప్పుడే చిరంజీవి కులం పేరు మీదక పిఆర్పి పార్టీ పెట్టి అప్పుడు క్యాండిడేట్ డిక్లేర్ చేసుకొని 2009 లో పోటీ చేసి కులం పేరేం కదా ప్రజారాజ్యం పార్టీ అని పెట్టారు కానీ కులం వాళ్ళకే టికెట్లు ఇచ్చారు అందరికీ మీరు రాసుకోండి 80% టికెట్లు అన్నీ కూడా కులం వాళ్ళకే ఇచ్చాడు ఇక్కడ మా జిల్లాలో తీసుకుందాం పెందుర్తి కాపు భీమిలి కాపు గాజువా కాపు అలాగా ఎలమంచిలి కాపు ఇప్పుడు ఇవన్నీ నేనేమంటున్నా అంటే అప్పుడు మేమేం చేసామంటే మా అధిష్టాన వర్గం చేసిన తప్పుకి నేను బలైపోయా ఏమా తప్పు నాకే మొదటి టికెట్ ఇచ్చిరా ఉంటే నాకు ఎటువంటి యాజిటేషన్ ఉండదు ఎప్పుడైతే కాపుల అమ్మాయికి టికెట్ ఇచ్చి ఆ టికెట్ని మళ్ళీ మార్చి నాకు ఇచ్చారో నేను వెలమా అక్కడ కాపు కాబట్టి కాపు వెలమా ఫైట్ అనేది పెందుచు కాన్స్టిట్యూన్సీలో అప్పటికి చిన్న ఫైట్ ఉంది అప్పుడు ఏమైంది మేమిద్దరం వెలమా బండా సత్యామూర్తి వెలమా నేను వెలమా పంచకల రమేష్ కాపు సో ఆ అమ్మాయి టికెట్ నేను తీసుకున్న తర్వాత కాపులు అనేవాళ్ళు మన కాపు వాళ్ళని టికెట్ తీసుకొని పోటీ చేయనివ్వరా అనే ఒక యాజిటేషన్ తీసుకొచ్చి చిన్న యాజిటేషన్ స్టార్ట్ చేశారు ఇండైరెక్ట్గా అంటే గండి బాబ్జీ అనేవాడు కొనసాల రామకృష్ణ అనేవాడు కాపులకి టికెట్లు ఇవ్వరు వీళ్ళు ఎంతసేపు వెలమల్ని వాళ్ళని వెళ్ళి ఎంకరేజ్ చేస్తారు కాపుల్ని ఎంకరేజ్ చేయరు అనే ఒక నానుడి తీసుకొచ్చి 2700తో ఓడిపోయా అంత నాకు రేపు అనగా టికెట్ ఇచ్చారు నాకు రేపు నామినేషన్ ఎండింగ్ అనగా మీరు అప్పుడప్పుడే పారాషూట్ వేసుకొని రాజకీయాలకు రాలేదు ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసి ఉన్నాను ఎమ్మెల్యేగా చేసిన రేపు టికెట్ ఇస్తేనేది ముందు రోజు టికెట్ ఇస్తే దాని గురించి బాధపడలే అది కాదు వర్రి ఎందుకు గెలవలేకపోయారు అది చెప్పాను క్యాస్ట్ వైజ్ క్యాస్ట్ అనే వాళ్ళు ఏ గ్రామండి క్యాస్ట్ అనే వాళ్ళు కాపులు నన్ను ఎంకరేజ్ చేయలేదు ఏ ఊర్లో కూడా నాతో పనిచేయించుకున్న వాళ్ళు కూడా ప్రజారాజ్యం అనేసరికి రెండోది టికెట్ తీసుకొని అన్యాయం చేశారనే ఒక శ్లోగను బాగా తీసుకెళ్లారు ప్రజల్లోకి అందువల్ల ఆ మైనస్ నాకు వచ్చింది ఏ గ్రామంలో అయినా కాపులు అనే వాళ్ళు నాకు 10% ఓట్లు కూడా వేయలే మరి 2014లో ఏమైంది 2014లో ఏమైందంటే అప్పుడు జనసేన టీడీపీతో లేకపోవడం వలన మళ్ళీ కాపుల వల్లనే ఓడిపోయా మళ్ళీ కాపులు ఆ రోజు 18,000తో నేను ఓడిపోయిన కారణం ఏంటంటే కాపు అభ్యర్థికి 18,000-20,000 ఓట్లు వచ్చేవి ఎక్కడ పోటీ చేసినా ఆ ఓటింగ్ వల్లనే నేను మళ్ళీ 2014లో ఓడిపోయాను ఎందుకంటే నాకు సగం అర్బన్ సగం రూరల్ సేమ్ 100,000 ఓట్లు రూరల్లో ఉంటే 110,000 ఓట్లు అర్బన్లో ఉన్నాయి అప్పుడు మన మోడీ హవా ఇవన్నీ కూడా వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళడం వల్ల మేము దొరికిపోయాం అది పరిస్థితి ఎవరు ముగ్గురు కలిసి వెళ్ళడం వల్ల జనసేన బీజేపీ తెలుగుదేశం బీజేపీ హవా అన్నారు మీరు బీజేపీ హవా ఉంది అప్పుడు బీజేపీ హవా ఉంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అక్కడికెక్కడికి సీట్లు వచ్చే వాళ్ళకు జనసేన అన్నారు మీరు ఒక పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి చెప్పండి జనసేన వైసీపీతో లేకపోవడం వల్లనో లేదంటే టీడీపీతో ఉంది అంటే మీకు ఎవరో ఒకరు మీ వైపు ఉంటేనే కాపులో ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా ఆదరిస్తే తప్పితే మీరు గెలవలేను అంటారా మిగతా సామాజిక వర్గాలన్నీ ఏమైనప్పుడు అంటే కేవలం కాపు ఓటమి మీద మీద ఆధారపడతారా కేవలం అప్పుడు ఏమైందంటే మీకు ఇందాక చెప్పినట్టు ఏ రాష్ట్రంలో కూడా పనిచేయలేని హవా బీజేపీకి కొన్ని రాష్ట్రాల్లో ఆ 2014లో మటుకు బీజేపీ అంటే తెలియని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం లాంటి సిటీల్లో కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే బీజేపీ టీడీపీతో కలిసి ఉందో లేదా 2014లో అసలు ఊహించలేదు మేము టీడీపీ వస్తుందని బీజేపీ టీడీపీతో కలిసి ఉందా టీడీపీ బీజేపీతో కలిసి ఉందా బీజేపీ టీడీపీ ఎవరితో కలిసి ఉన్నా ఇద్దరు కలిసి కాపురం భార్యాభర్తలు చేస్తారు సార్ ఇద్దరు కలిసి ఉంటే ఎవరు కలిసినా కలిసి ఉన్నట్టు కదా లెక్క అమ్మాయిని చూసే ఫస్ట్ అబ్బాయి పోతాడు కదా మామూలు సాధారణ కొన్ని సందర్భాల్లో మాత్రం అబ్బాయిని చూసాక అమ్మాయి వస్తారు కదా మామూలు అమ్మాయిని చూసాక అబ్బాయి పోతుంటాడు అలా ఏమి ఉండదు సార్ చెయ్యాలనుకుంటే ఇద్దరు మనస్ఫూర్తిగా కలిస్తే కాపురం అవుతుంది సరే వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంది వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంది అప్పుడు తీశారు కాబట్టి దానివల్ల నష్టం జరిగేది అనేది వాస్తవం నాకు లేకపోతే డెఫినెట్గా ఆ రోజు కూడా మేము గవర్నమెంటే వస్తుంది అనుకున్నాం వైసీపీ 2014లోనే రాష్ట్ర విభజన అనేది జరగకపోయి ఉంటే ఖచ్చితంగా వచ్చేది అనుకుంటున్నాను సో దానివల్ల నష్టం చాలా కారణాలు ఉన్నాయి అనుకోండి అప్పుడు సో దానివల్ల ఓడిపోయాం తర్వాత ఆటోమేటిక్గా జగన్కి మాకు చిన్న డిఫరెన్స్ వచ్చింది దాని మీద వచ్చింది డిఫరెన్స్ జగన్ మనకి అప్పుడు 2014 తర్వాత ఉజూర్ తుఫాన్ వచ్చింది వైజాగ్లో తుఫాన్ వచ్చినప్పుడు అతను వైజాగ్ టూర్ పెట్టుకున్నాడు టూర్ పెట్టుకునేటప్పుడు మేము
టూర్ పెట్టుకున్న ముందు రోజు కదా వచ్చింది తుఫాను రెండు రోజులు ముందు నేను కొంతల రామకృష్ణ గారు హైదరాబాద్లో ఉన్నాం అతను వచ్చే ముందు మాకు ఫోన్ అప్పటికే ఇద్దరికి ఎందుకో విజయమ్మ గారిని వైజాగ్లో పోటీ చేయించొద్దని చెప్పారు కొంతల రామకృష్ణ గారు 2014 లో కానీ జగన్ ఏమనుకున్నాడంటే నా మేనియో పంజేదా నా తల్లి గెలవదా అనే ఒక పట్టుదలతో ఇక్కడే పోటీ చేయించారు లక్ష ఓట్లతో బీజేపీ అభ్యర్థి మీద ఆవిడ ఓడిపోవడంతో కొనసాల రామకృష్ణ మా మీద కొన్ని వర్గాలు ఏవైతే జగన్ నమ్ముకున్నాడో కొంతమంది ఎవరు వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు ఆయన చాలామంది చిన్నకొరలు నమ్ముకుంటారు పెద్దలు నమ్ముకుంటారు చిన్నకొరలు చిన్నకొరలు లాగులేసుకుంటారా లాగులేసుకున్నట్టే గుడివాడ అమర్నాథ్ ఓకే ఆయన మంత్రి కదా ఇప్పుడు అవును అప్పుడు లాగేసుకుంటే ఇప్పుడు మంత్రి అయిపోయాడు నమ్ముకోవడం వల్ల అది ఇటువంటి మహానుభావుల వల్ల ఆయన కారణం ఎవరు తల్లి ఓడిపోవడానికంటే కొంతల రామకృష్ణ బ్యాచ్ సంబంధంగా పనిచేయలేదు అనకాపల్లిలో గండి బాబు బ్యాచ్ పనిచేయలేదు అందువల్ల అక్కడ గురువాడ అమర్నాథ్ ఓడిపోయాడు ఎంపీగా ఇక్కడ ఏమో విజయలక్ష్మి ఓడిపోయిందని ఒక శ్లోగన్ తీసుకొచ్చి ఆయనకి స్లో మోషన్లో తిప్పితే ఆయన నిజమే అనుకొని మా టీంని దూరం పెట్టడం మొదలుపెట్టాడు స్లో మోషన్ ప్రతే కదండి స్పీడ్గా కాదు స్లో మోషన్లో తిప్పితే దాన్ని మనసులో పెట్టుకొని తుఫానికి వచ్చినప్పుడు మేము వెళ్ళలేకపోయాం మా కబురు కూడా చెప్పలేకపోయారా వెళ్ళకూడదు అనుకున్నారా లేదు నేను వెళ్ళలేకపోయాను ఆయన అయితే వెళ్ళకూడదు అనుకున్నారు రామకృష్ణ గారు అప్పటికే విభేదంతో ఉన్నారు ఆయనతో చెప్పినా వినలేదని ఇతను అంటాడు అతను అంటాడు మీరు కావాలని ఓడించారని అతను అనుకుని ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు అప్పుడు